దాచుకోరాదా? నా కొడుకు పేరు పెడుతున్నా, కన్న తల్లి పేరు పెడితే కలియం అంతా గిలుతుందాట. నా కొడుకు పేరు పెట్టుకుంటున్నా, నా బిడ్డ పేరు పెట్టుకుంటున్నా, నా కొడక రట్ట పోలే ఉన్నావు కొడక, నీ పేరు నా కొడక. ఇవాళ రోజున మళ్ళా బిడ్డ పేరు నా కొడుకు పేరు పెట్టుకుంటున్నానే అమ్మనారా. కొడుకు పేరు రక్త కల మారదంట పేరు పెట్టింది. నా బిడ్డ పుష్పం పోలే ఉన్నావు నా బిడ్డ, నీ పేరు నేను పెడుతున్నాను. బిడ్డ పేరు పుష్పల తన పేరు పెట్టింది. కొడుకు పేరు రక్త కల మారదని కొడుకు బిడ్డ పేరు పెట్టిందే కొడుకు పేరు రక్త కల మారాలి. బిడ్డ పేరు పుష్పలత పెట్టుకొని కొడుకును బిడ్డలు తీసి భర్త చేతులు పెట్టింది రానాయనా. ఏనాడు కనుకలేవి భర్త చేతులు పెట్టగలే, భార్య ఎప్పుడు కళ్ళు మూసిందో. గుండెలకు వెళ్ళవల్లే రారా కార్యాల చల్ల వంటే నల్ల గుండె వరగుతుంది. నాలుగు తయారైతున్నదే అవ్వా పాపానికి భార్య బామ, పుణ్యాల తల్లివే బామోల్ల. ఈ రోజు బామ కొడుకు బిడ్డలు ఎవరి చేతులు పెట్టి నువ్వు ఇవ్వగండ పెట్ట పోతుంది బామా. కొడుకుని ఎవరు దాదారు, బిడ్డని ఎవరు దాదారు? ఇవాళ ఇంట్లో తెల్లాడితే మంటే ఎవరు ప్రాణం పోయేది, ఎవరు కెరకలేదు బాబా. తినే అన్నము అరిగేదాకా మన మనసు మన చేతులు లేదు నా తల్లులారా. బామా ఇవన్నీ ప్రాణం పోయినాక ఈ ముక్కడ పక్కరాడలేము. మన బిడ్డలు ఎవరి చేతులు పెట్టాలి, మన కలిగిన ఎవరి చేతులు పెట్టాలి బావా? మన కొడుకు ఏడుతున్నదేవి, మన బిడ్డ ఏడుతున్నదమ్మా. ఎవరి చేతులు పెట్టి బావా, ఎవరో ఒక పెట్ట పోతువే బావా. మీరు ఓరి మరేతారా? అందుకే అంటారు బాబారా, ఆడిదాడి బతకంటేనే అదృష్ట నీల మాట, మగవారి బతకంటే అది రాజా పుట్టువాడాట. ఆడిదాడి బతుకు అదృష్ట నీల పెట్ట, మగవారి బతుకు రాజ బతుకు ఎట్లంటే మొగోడు గుడ్డికి మూరడు పేరు కదుట్టుకోని 26 రాజ్యాలు తిరిగి వచ్చిన మొగోడు దొరకడు కొలింటికి అత్తడమ్మా. అదే లగ్గానికి వచ్చిన అడవిల్ల ఇంట్లో ఇల్లు నిమిషాలు కనబడకపోతే తల్లి కనమానం, తండ్రి కనమానం, ఇంట్లో ఇంట్రాల కనమానం ఉంటదా వలారా? పాపకారి బ్రహ్మదేవుడు వాడిదానికి ఒక రాత రాసిండు వా బ్రహ్మదేవుడు, మగవాడికి ఒక రాత రాసిండు వా బ్రహ్మదేవుడమ్మా. పాపకారి బ్రహ్మదేవుడు మగవానికి ఒక్కసారి సావు రాసిన గాని ఆడిదానికి 3 సార్లు సావు రాశరా తండ్రి. మగవానికి ఒక్క పరి సావు ఎప్పుడు వస్తుంది, ఆడిదానికి 3 సార్లు సావు ఎప్పుడు వస్తుంది? అవ్వగారింటి కాడ కన్న బిడ్డ పుట్టినాక అవ్వగారి కూరారు అత్తగారి ఇల్లాలంటారు. అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద, పిలుపు ముద్ద, పని ముద్ద, భాగ్యం ముద్ద, ఇంటి కాడ కన్న బిడ్డ మంచిది అయితేనే ఆ అయ్యమ్మకు మంచి పేరు వస్తుందవ్వా. బిడ్డ పెరిగి పెద్దదైనాక వారింటికి ఇచ్చి లగ్గం వేసినాక అత్తగారు అమ్మగారి కూరారు అత్తగారు ఇల్లాలంటారు. అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద, పిలుపు ముద్ద, కోడల్ని మంచిది అయితేనే అత్తమామకు మంచి పేరు వస్తుంది, భార్య మంచిది అయితేనే బయట తిరిగి భర్తకు మంచి పేరు వస్తుందమ్మ. కానీ ఆడవిళ్ళకు మొదటి సావు సావెప్పుడు వస్తుందంటే ఆ తల్లి తొలసూరు కానపప్పుడు అత్తగారింటి కాడికి వెళ్ళి అమ్మగారింటికి, అమ్మగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటికి తొలసూరు కానపప్పుడు మీరు గణంతో మేము రాలేదవ్వా.
తులసూరు కారకప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా గడ్డ మీద పడితే మొదటి గడ్డము తప్పిందాట. కానీ ఆడపిల్లకు రెండోసారి ఎప్పుడు వస్తుంది అంటే కాలుకు మట్టె పగిన్నాడు, రొట్టిగుళ్ళ బొట్టు పోయినాడు, భర్తమైన తెల్లారి ఆ తల్లి బండను బండల్లో ఎత్తరు, మొగడు లేని ఆడిదంటే మొద్దుల్లో మొద్దు, నుష్టికి బొట్టు పోయినాడు, ఉషికల వల్లే పోయిలు పోయినాడు, పచ్చని పందిర్లకు వాసినాడు. అవరారా మూల కూసుకుల పెట్టి ముళ్ళ జాసం పెట్టి తెల్ల ఈన కట్టించి తెల్ల జాకెట్ తొలగించి మూల కూసుకుల పెట్టినాడు, భర్త మీద తెల్లారి బండల్లా బండ మొగడు లేని ఆడిది మొద్దుల ముద్దుకి ఎత్తరు, తెల్ల ఈన కట్టించి తెల్ల జాకెట్ తొలగించి మూల కూసుకుల పెట్టి ముళ్ళ జాసం పెట్టినాడే. భర్తమైన తెల్లారి బండల్ల బండ మొగడు లేని ఆడిది మొద్దుల మొద్దు, ఏ ఆడదానికైనా కష్టమైన సుఖమైన కడవాడని భగవంతుడి కన్నా కడవాడి భర్తనే ఆడదానికి భగవంతుడాట. మొగడువైన తెల్లారి మొద్దుల్ల మొద్దురు ఎత్తరవ్వా, పచ్చని మందిళ్ళకు వాస్తారు, పసుపు వాళ్ళకు వాస్తారు, ఏ తల్లికైనా గాని ఆడదై పుట్టినాడు అవతారం ఎత్తినాడు మొగడువైన తెల్లారి రెండవ సామంటారు. ఇచ్చిన దేవుడు మెచ్చుకుంట ఓ ఆడవ దానికి మూడవ సావయ్యా, ఓ పెద్దలారో దూబవ్వా లక్షల సంపాదించిందవ్వా, ఎవరికేమి వేసింది ఇవలోకం వెళ్ళిందవ్వా దుబ్బవ్వా, ఎక్కడ పోదివే దుబ్బవ్వ కాకంత బలగమని కొడుకులు కోడళ్ళు మనమళ్ళు మనవరాళ్ళు వల్లుళ్ళు బిడ్డలు అందరూ కాస్తున్నాయిరే దుబ్బవ్వా, ఇక తెల్లార్త నీ పండుగ అయిపోతుంది, నీ ఫోటో చూసుకుంటా ఏడు మాన శక్తి వా దుబ్బవ్వా దుబ్బవ్వా, కాకంత బలిగలకెళ్ళి నువ్వు కాట కలిసిపోతుంటే ఊరికి పోయిన వారి ఊరుతో వధువుడు వండవా, పల్లెకు పోయిన వారి పల్లెతో వధువుడు వండవా దుబ్బవ్వా. ఓ అవ్వా దుబ్బవ్వా, నువ్వు కాలరి కింద పడితే కట్టగట్టి లేపుకుందు, చేతిరిగి కింద పడితే చే పట్టుకుందుమే దుబ్బవ్వా, ఏ తల్లికైనా గాని అవ్వలారా, ఆపదచ్చినాడు అవ్వాది కత్తది, బాధలచ్చినాడు బాపాది కత్తడు, కాలుకు ముళ్ళురికి కట్టగాలం వచ్చినాడు కన్న తల్లి అది కత్తది అంటారు నా తల్లారా. ఇప్పటికైనా అప్పటికైనా గుణవంతుడైన మగవారికి గుణవంతురాలు భార్య దొరకదు, గుణవంతుడైన ఆడిదానికి గుణవంతుడు మొగడు దొరకడు, ఒకవేళ ఇద్దరాలు మొగలు గుణవంతులైతే దేవుడు నొట్లే మన్నే పడతదో నరు నొట్లే మన్నే పడతదో నడు మాత్రాన ఆ చెట్ట దిగుతుందవ్వా. ఆ దుబ్బవ్వ రాంగయ్య మన తీసుకువచ్చిందా, ఆ దుబ్బవ్వ కోమే మన గుంతమైందా, ఇంతమంది లోపల దుబ్బవ్వ కాలం వేసారి, అర్ధవరాత్రి అయిన గాని కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరు ఏ కాస్తున్నాయి, చిన్న చిన్న అందుకే అంటున్నా తల్లులారా, కోట్ల సంపత ఉన్నా తూట్లు పడుకుంటా కొంపల్లే ఉంటది కాని కాట్ల పెట్టినాడు కానీ మన ఎంబడ రాదు, లక్షల వరకట్నం తెచ్చిన అవ్వలారా కొంచెం ఇట్లా కూడలు ఇంట్లో అడిగి పెడితే అది కొంచెం కొంచెమే ఉంటది అవ్వలారా, ఇవాళ ఇంట్లో తెల్లార్థం అంత ఎంతమంది చుట్టాలున్నా కాడి దగ్గర కానీ తన తోడు ఎవరు రాదు, ఏది మన ఎంబడత్తది, ఇప్పటికైనా అప్పటికైనా సావర్త తొందరగా ఎరికైందట ఊర్లో ఒక సావర్త తొందరగా ఎరికైంది, అయ్యో రాణి చచ్చిపోయిందట దొరసారి చచ్చిపోయిందట అని పట్ల మీద ప్రజలందరూ వస్తున్నారు, అయ్యో అయ్యా రాజవారి ఎందుకు ఏడుతున్నావు అయ్యా అని భార్య చచ్చిపోయిందని ఏడుతున్నాం అని పట్ల మీ ప్రజలందరూ ఏడుతున్నారు.
వండిన కూడాగదాట, సచ్చిన పీనిగాదాట, పొడిచిన పొద్దాగదాట, సర్కారు రకమాగదాట. ఆడగడుతున్నారు, పాడగడుతున్నారు. అయ్యా రాజా, ఈర్ష నీ భార్య లేచెత్తదా? నీ కొడుకు ఉన్నాడు రక్తసాల వారాదు, నీ బిడ్డ పుష్పల, నీ కొడుకు పైలం, నీ బిడ్డ పైలం. నీ కొడుకును ఎత్తుకో, నీ బిడ్డను ఎత్తుకో. వండిన కూడా ఆగదాడి, ఆడగట్టి పాడగట్టి పాడల్లా వండబెట్టి బిడ్డ పేరు పుష్పరాజ్ అని పేరు పెట్టింది, కొడుకు పేరు రక్త కలరాజ్ అని పేరు పెట్టింది. భర్త చేతుల్లో పెట్టి ఏనాడు జీవనాలు ఏడిసిందో అయ్యే రాజ్యాన రాజు అమలాల భార్య మీద పడ్డాడు. విల 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 రాజు కొట్టే కొట్టుకుంటున్నాడు, భార్య మీద పడి విల 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 కొట్టుకుంటుండగా అంటారు అవలాల ఈనాటికైనా ఆనాటికైనా సంపొట్టుకుంటాడు తెలిసి ఆ తిరగకుండా పొట్టుకుంటాడు అంటారు. రాజ్యాన రాజు భార్య ప్రాణం వెళ్ళిపోయిందంట. అయ్యో అయ్యో లోకంలో ఇలా పెట్టుకుని వెళ్తున్నారు. సరే కార్యక్రమం జరిపిద్దాం తండ్రి అని గానాడు పండలా ఉండ తప్పులో సున్నాయి చప్పుడులో కొమ్మల కొమ్మలి పార్వతి పురుషుల వారే దానికి పదవల ధర్మం పెట్టండి.
ఇప్పుడు వెళ్ళాలి పసుపంట పార్వతి తూపుకుంట లక్ష్మీదేవి బియ్యమంట సరస్వతి దేవి అవి మూడు వస్త్ర తలవాల బియ్యం అవి మూడు వస్త్ర ఒడివాల బియ్యము అవి మూడు వస్త్ర కడితే ఇప్పుడు వెళ్ళ బియ్యం అయితే ఈయన తల్లవారా ఇప్పుడు వెళ్ళారా అక్కడ ముగ్గురు దేవతలు వెంబట్టే వస్తారు ఇప్పుడు వెళ్ళం వేసినక కాళ్ళ మీద ఉన్న కలవాడి గుంజుకుంటున్నారు ఎళ్ళ మీద ఉన్న ఎగవాడి గుంజుకుంటున్నారు సొమ్ములు సొమ్మన్న రాకపోతే చెబులు పోయిందా అంటున్నారు ఎవరి కొడుకులు ఎవరి జాగలు భూములు మీ తెలిమే ఏడలు ఈ గొంతు లోపల అసలు ఉన్న రోజులు కొడుకులు నాగలు జాగలు నాయి భూములు నాయి మిద్దరు మేడలు నాయి మిద్దరు వీగుతుడు మానవుడు ఈ పొంది లోపల ఆత్మ వెళ్ళిపోయాక నువ్వు అన్న కొడుకులు బిడ్డలు నియమడొస్తున్నారా నువ్వు సంపాదించిన జాగలు భూములు మిద్దరు మేడలు నియమడొస్తున్నాయా ఈ పొంది లోపల ఆత్మ ఉండండి రోజు నీ రెక్కలు మంచి ఉండి మరో జాగర భూములు మంచిగా సంపాదిస్తే నీ కొడుకులు బిడ్డలు మంచిగా ఒకవేళ నీ రెక్కలు మంచిగా ఉన్నప్పుడు ఏ జాగర భూములు సంపాదించకపోతే ఏ కొడుకు దగ్గరికి రాడు ఏ బిడ్డ దగ్గరికి రాడు ఒకవేళ రేపు రేపటికల నీ సొమ్ములు సొమ్మలాలు గట్టి ఉంటే నీ సాహుసంతం అయిపోయినాక మూడొందల పిట్టకు పెట్టినాడు దినకర వేసినాడు నాయనాలు ఎవరా నాయనాలు ఎవరా నాయనాలు ఎవరా లేవరా లేవరా నాయన కోరుకుంటా పెట్టినాడు అదే అవనే అయిన మూల పడి మంచారం పడిపోయినాడు ఏ కొడుకున్న దగ్గరికి అత్తరా ఏ కొడుకన్నా గంజి వస్తుందా అప్పుడు మూడొత్తులు కోసినాడు లేతరా అయ్యా లేచి తింటాడా మరి గానాడు అయినా కానీ మరి ఆకాశానికి అర్థకరమైన కాచం పెట్టున్నారు కాచం లోపల కన్న తల్లి నీలావతి వంట పెట్టి ఆ కన్న కొడుకు రక్షణ రాజశేత అయినా కానీ ఒరి అగ్గి కూడా ఉన్నారు గంగా స్నానం చేద్దాము అని గంగ లోపలికి దిగుతున్నారు కొద్ది సలి ఏ విధంగా దూరం అవుతుందో చనిపోయిన వారింటి మీద కూడా లోకాల శంకరుడు గడిపో రౌతు గడిపో రౌతు గడిపో రౌతు సచ్చినాడు దుఃఖం ముడతల పచ్చికి పెట్టినాడు మూడు రోజులు ఉన్న దుఃఖం పది రోజుల దినాడు ఉన్నది దినాలు దుఃఖం నిలవాసకం నాడు నిలవాసకం నాడున్న దుఃఖం ఏడాది మాసకం నాడు ఉన్నది దుఃఖాన్ని గడికింద దూరం చేస్తారు లోకాల శంకరుడు శివనాంగులు ఎలిసిన శివకుడు ఉంటదో అంటారు శివనాంగులు ఎలిసిన శివకుడు దావదో అంటారు ఏ మనిషికైనా పుట్టంగా నిండు ఉండదు కానీ సాధంగా మాత్రం నిన్ననే ఉంటది ఓ పెద్దరాలా నిందలు ఎందుకు పొందకూడది అంటున్నావా ఓ మనిషి తొమ్మంట తొమ్మంట పోతున్నాడు బస్సు గుద్దు చచ్చిపోతాడు బస్సు గుద్దు చచ్చిపోతే ఏమంటాం మనం ఆ మూల బస్ మీద మస్తు యాక్సిడెంట్ అవుతుందా ఆ బస్సు పాడు అప్పుడే రావన్నా వీటికి అప్పుడే పోవన్న అని బస్సు దాపిత్తం కానీ బలవంతుంది దాపిత్తమా అదే ఒక మనిషి వయసు వాడు చచ్చిపోను ఆశ రూపాడు కానీ నిండినప్పుడే నలుగురు నింగుతుందా ఉన్న చేసి పక్కలు కొడుకు అది శరీరం దాపిత్తం కానీ శంకరుని దాపిత్తమా బర్రె కండ రాస్తాడు వాళ్ళకి బాయి కండ రాస్తాడు వాళ్ళకి శక్తి కండ రాస్తాడు వాళ్ళ కరెంటు కండ రాస్తాడు ఏది చేసినా లోకాల శంకరుడు నిందలేంది మానవుడికి పొందకూడదు మరి గానాడు అయినా గంగా స్నానం చేస్తున్నాడు రాత్రి రాదు లోయల వేడిగే రాత్రే లోయల వేడిగే రాస్తున్నాడు మూడొందల పచ్చి పెడుతున్నాడు పది రోజుల దినకరమే చేస్తున్నాడు నెలనాడు పెడుతున్నాడు నెలవాసకం పెట్టినాక అలనాడు తిరుగునాడు ఆడవిలో నిరవాత ఎల్లిపొంగ ఏమని చెప్పింది నాద పాలేశ్వర నా ప్రాణం వెళ్ళిపోతున్నది నాదా నా జీవనం వెళ్ళిపోతున్నది నాదా మన కొడుకు పైరం నాదా మన బిడ్డ పైరం నాదా మన కొడుకు నాగం తెలియక మన బిడ్డ నాగం తెలియకే అయ్యా ఇంద్రుడు ఒకళ్ళ ముచ్చట
పెద్ద భక్తులు ఏక లోపల నల్లంద భక్తులు ఏక పది మంది లోపల పంచాది పెట్టకయ్యా మర్మన తరలి తీసుకురాకున్నావా నాదా మర్మాల లక్ష్యం అన్నం అనుకో సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద అయితరు మారలాగ్గా మారకపోతే పది మందిలో పంచాయతీ పెట్టకపోతే ముగ్గుట్లా ముచ్చట ఆడకపోతే ఒకవేళ మారలాగ్గా మారితే వచ్చిందా కాళ్ళ కాళ్ళ సచ్చిందా పిల్లలు అంటారట రాజు రాజ్యం ఎంత లేడు దేశం ఎంత లేడు భార్య చచ్చిపోయినాక రాజ్యం బంధు పెట్టిండు కీర్తి చక్రవర్తి మహారాజు పట్టమీ ప్రజలందరూ చూస్తున్నారు చిన్నగాడు పంచాలు గుట్టల కాడే ఉన్నాయట రాజు కొడుకు కొడుకాని కొడుకును పెంచుకుంటున్నాడు బిడ్డలు పెంచుకుంటున్నాడు కళ ఏడు వేళల్లా అన్న కొడుకేమో నాయనా రట్టగల మారాదేమో ఎంతంగా పెద్దంగా ఏడెళ్ళ పిల్లగాడు బిడ్డలేమో పుష్పరాత ఏడెళ్ళ బిడ్డ పెరిగింది కొడుకు కొడుకు అని కొడుకును పెంచుకుంటున్నాడు బిడ్డలు పెంచుకుంటున్నాడు కానీ మన ప్రాచ్యం వేరే రాజు లేడు ఇప్పుడే రాజు బయటిపోయి రాజా రాజ్యం వేద్దామనిగా కొత్త రాజు ఎన్నుకోమంటా చిన్నకాడ పంచాలు చిన్నకాడ ఉన్నాయి గుట్టకాడ పంచాలు గుట్టలకాడ ఉన్నాయి ఎట మార్గం ఏక చాలా రోజులు అవుతున్నాయి ఏరాడు పెద్ద పుల్లు వస్తున్నాయి కూర సింహాలు వస్తున్నాయి చేత్ర వర్గం నాగిన్న వెట మార్గం చెయ్యాలా అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పత్తమా అని పట్ట మీ పేరంతా కట్టగట్టుకొని చుట్టగుట్టుకోని రాజున్న వేడికి వెళ్ళి వస్తున్నారు పట్ట మీది పేరందరూ ఆ
కర్ జాబ దేనేరా చెప్పు చెప్పు కొడుకునారా ఇంటర్ ఇంటర్ అన్న చాలా ప్యాకెట్ నల్లి చెప్తాను చాయ్ వెచి నా ఇవన్నీ వస్తులు యాడి బిడ్డ వర్గం చెప్తున్నామా నాకు ముగ్గురు అత్తలయ్యా నాకు ముగ్గురు అత్తలు మా పెద్ద అత్త ఇవన్నీ అచ్చి కొడుతున్నారు మా పెద్ద అత్త తీసుకుపోయి పెద్ద బాయిగా కావాలెట్టా నడిపత్రం తీసుకొచ్చి ఇవన్నీ పెద్ద పుళ్ళు కొర తిప్పరత్రి అని నడిపాయి మీద కావాలి పెడితే నా మా వచ్చింది నడిపత్రం కలిసింది దాని వాళ్ళని ఇది వాళ్ళది అన్న వాళ్ళది ఆయన హైవే రోడ్ లక్షల పెట్టుకొని జాగ్రత్తలు రాజ్యం రాజ్యం ఉండదు దొరలేని దేశం ఉండదు వార్డ్ మెంబర్ లేని వాడు ఉండదు సర్పంచ్ లేని ఊరు ఉండదు ఎమ్మెల్యే లేని కాదు ఉండదు సర్పంచ్ మంచివాడు అయితేనే ఊరు మంచి ఉంటది అదే సర్పంచ్ తాగిపోతున్నా తిరిగిపోతాడు కానీ మరి కొడుకుల అభిప్రాయపడుకుని ఆ రోజు మీరే అడిగాము.
రాజు అయ్యారు అని